పశ్చిమ గోదావరిలో రఘురామకృష్ణంరాజుకు రాజకీయ ప్రాధాన్యం కల్పించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు తప్పని పరిస్థితుల్లో ఉండి నియోజకవర్గం కేటాయించడం అనివార్యంగా మారింది. ఉండి సీటు రఘురామకృష్ణంరాజుకు కేటాయించినట్లు నిర్ధారణకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే రామరాజు గత 4 రోజులుగా కార్యకర్తలతో సమావేశమై వారి ముందు భావోద్వేగానికి గురవుతున్నారు. తన కుటుంబ సభ్యులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండిలో పోటీకి నిలబడతారని కోరుకుంటున్నారని తాజాగా రామరాజు ప్రకటించారు. ఆయనకు టికెట్ మార్చకూడదని అభిమానులు ఆమరణ నిరాహార దీక్షకు కూడా పూనుకున్నారు. ఇప్పటికే టీడీపీ టికెట్ రాక భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా వెనక్కి తిరిగి చూడకుండా ప్రచారంలో దూసుకొని పోతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా రామరాజు కోసం చంద్రబాబు నాయుడు తనను దూరంగా పెట్టారని బాధపడిన శివరామరాజు ఇప్పుడు ఆ టికెట్ ఎంపీ రఘురామకు కేటాయిస్తూ ఉండటంతో కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఆగ్రహాలకు లోనయ్యారు. ఇప్పుడు 10 పర్యాలు జరిగితే 9 పర్యాలు మరి టీడీపీ అంతా జరిగింది. మనం దాన్ని మనం పోగొట్టుకోకుండా రేపు వద్దు మనకి అన్యాయం మనం ఉండి జీవితాలకు అన్యాయం జరగకుండా పోకుండా ఉండాలంటే మళ్ళీ రామరాజు గారి నాయకత్వం మనకు కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. పల్లి ప్రాంతాల్లో రాత్రి అంతా పడడానికి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు తీర్చాలంటే మనకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే రామరాజు గారు మనకు నాయకత్వం ఉండాలి. ఎందుకంటే రాత్రులంగా మనం ఫోన్గా చేయాలంటే ఒక డైరెక్ట్గా కార్యకర్త ఫోన్గా చేయాలంటే రామరాజు గారు చేసుకోగలరు తప్ప ఇంకో వ్యక్తి గారికి కూడా మనం ఫోన్గా చేయాలంటే రెస్పాండ్ ఉండదు. వేరే వ్యక్తి అని కనుక మనం నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ నష్టం కాకుండా చూసుకోవాలంటే మళ్ళీ రామరాజు గారి నాయకత్వం మనం కొనసాగించాలి. ఎమ్మెల్యే రామరాజు గారు 4 మండలాల నుంచి అలాగే క్లస్టరు యూనిట్లు ప్రతి ఒక్కరు కార్యకర్త లీడర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఆయనకి టికెట్ లేదు అనేది ఒకటి రావడంతో అందరూ కూడా చాలా మనస్తాపం చెంది ఈ రోజున మరి ఇక్కడ రావడం జరిగింది. వీరందరూ కూడా ఎవరు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా పనిచేసి గదుల్లో ఉన్న మనిషికి మళ్ళీ ఆ స్థానం లేదంటే ఎవరికైనా బాధపడటం సాధ్యం. అదే పరిస్థితి ఈరోజు మన కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ కనపడుతున్నప్పుడు నియోజకవర్గం నుంచి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం వీరందరూ ఎవరో సృష్టిస్తారు.